అలాగే మన చంద్రబాబు గారి విషయానికి వస్తే, అరెస్ట్ అయినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించలేదు, మాట్లాడలేదు, అసలు జైలుకి వెళ్ళి కలవలేదని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. కొందరు జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తారు, కొందరు అటు వాటి విమర్శించారు కూడా. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ గారు వెళ్ళి కలిశారు, మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే కలవలేదు, మరి కలుస్తారా, మళ్ళీ రెండు ఫ్యామిలీలు ఒకటవుతాయా అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీ ఒపీనియన్? ఇప్పుడు అది ఆయన సినిమా యాక్టరు, హీరోగా ఉన్నాడు, సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి షెడ్యూల్ జరుగుతుంది అనుకుంటా, గోవాలోనో ఎక్కడో దేవరానా ఏదో ఏదో షూటింగ్, ఎందుకంటే నేను పేపర్లో కాలం దానికి వస్తుంటుంది కాబట్టి చూసినప్పుడు అట ఇవి కనపడుతుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంచెం రాజకీయ దృక్కోణంలో చూస్తాం కాబట్టి ఏమి ఆయన యాక్టివిటీ అన్నప్పుడు అక్కడ చేసుకుంటూ షూటింగ్ షూటింగ్ వదిలి రావాలంటే నిర్మాతకు అక్కడ కూడా లక్షల్లో ఖర్చు వస్తుంది, యూనిట్ అంతా ఉంటుంది, ఆ ఖర్చులన్నీ ఎక్స్పెండిచర్ అవుతాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. సినిమా యాక్టింగ్ చేయనప్పుడు అది వేరు పరిస్థితి. ఆయన హీరోగా ఉన్నప్పుడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ వైపు, ఇంకొక రాజకీయ పార్టీ వైపు వెళితే ఏమవుతుందంటే కొంచెం ఆయన కెరీర్కు దెబ్బ తగులుతుంది. వ్యక్తులు చూసేవాళ్ళు అతన్ని సినిమాలో హీరోగా చూస్తుంటారు, చూసినప్పుడు అందులో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, అది సినిమా రంగం వేరు, సినిమాలో ఆయన చూస్తుండేది, సినిమాలో ఆయన ఆరాధించుతుండేది అది వేరే పరిస్థితి. దాన్ని బట్టి రాజకీయ అంచనాలు చెప్పలేము. ఆయనకు సినిమాకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు అది వేరు, ఈ వీటిని గురించి ఎక్కువ ఆలోచించేయరు, ఎందుకంటే వ్యూయర్స్ డిఫరెంట్ అయిపోతారు, వాళ్ళ ఇమేజ్కి దెబ్బ తగులుతుందని ఆలోచించేయరు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సినిమా రంగాన్ని ఒక వేదిక చేసుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళ యాక్టివిటీ వేరు. ఈయన సినిమా రంగంలో కంటిన్యూ కావాలనుకున్నాడేమో, కాబట్టి ఆయన యాక్టివిటీకి తగ్గట్టు ఆయన నడుచుకుంటూ ఉంటాడు, దాన్ని బట్టి రాజకీయ విశ్లేషణ చేయలేము. అంటే సార్ ఫ్యామిలీగా అలా ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్గా ఉండొచ్చు, కాదనలేదు నేను, కానీ రాజకీయంగా ఆలోచన చేసినప్పుడు అది వేరు సమస్య. సినిమా రంగాన్ని ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు సినిమా రంగానికి అది వేరు విషయం. ఆయన సినిమా రంగానికి ఏమైనా ప్రాముఖ్యతనిచ్చినాడేమో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడేమో, అది ఆయనకు సొంతానికి సంబంధించిన వ్యవహారం, కానీ మేము రాజకీయంగా ఏం చెప్పేది ఉండదు. సార్ అలాగే భువనేశ్వర్ గారు మొన్నటి వరకు ఓదార్పు యాత్ర చేశారు, ఒకటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కాబట్టి 28 డేసే ఉంటారు కాబట్టి ఈమె యాత్ర ఆపేస్తుందా, మళ్ళీ కొనసాగిస్తూనే ఉంటుందా? ఇప్పుడు బయటకు వచ్చినారు కదా, బయటకు వచ్చిన తర్వాత ఆ యాత్ర ఎందుకు కంటిన్యూ చేస్తారు? మళ్ళీ ఒకవేళ ఆయనకు పర్మనెంట్ బెయిల్ రాకుండా ఉంటే అది వేరు సమస్య, అది టైం ఉంది కదా, 4 రోజులు టైం ఉంది. బెయిల్ వచ్చినప్పుడు ఆయనే యాక్టివిటీ మొదలు పెట్టుకోవచ్చు కదా, చంద్రబాబు నాయుడే, ఆయనకు అసిస్ట్గా చేయొచ్చు, కాదండి మీ లోకేష్ ఉండొచ్చు, ఆమె తిరగచ్చు, భువనేశ్వర్ గారు తిరగచ్చు, ఎవరైనా తిరగచ్చు కదా. ఇప్పుడు మేము నిలబడతాం ఎలక్షన్లో, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరుగుతుంటారు కదా, తప్పదు కదా వాళ్ళకు, అదేం సహజంగా జరిగేదేనండి. మాకైతే నియోజకవర్గ పరిధి ఉంటుంది, వీళ్ళు పార్టీ పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్ర పరిధి ఉంటుంది. సార్ చంద్రబాబు గారు ఈ మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చేస్తారు కదా, అయితే తెలుగుదేశం కార్యకర్తలు ఒక ఉత్సాహంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక మళ్ళీ జైలుకు వెళ్ళారు, 28 డేస్ తర్వాత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బయటే ఉంటారు, ఆయన ఇందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తున్నారు, లూద్రా గారు కూడా చెప్పేశారు అని చెప్పేసి వాళ్ళు ఒక ఉత్సాహంతో ఉన్నారు. మరి ఏంటి ఆయన ఏం వ్యూహాలు చేస్తున్నారు మళ్ళీ జైలుకు వెళ్లకుండా ఉండడానికి? అంటే వ్యూహాలు చేసింది కోర్టులో వ్యవహారాల్లో వ్యూహాలు అనేవి ఏముండవు. ఆయనకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినప్పుడు కొన్ని 3-4 కేసులు ఉన్నాయి, అది వాటికి కూడా అది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు నిర్ణయం జరిగిందనుకోండి, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఈ కేసు కూడా పోతుంది, ఏది లిక్కర్ కేసు కూడా పోతుంది. లేదు అని అంటే రేపు 10వ తేదీన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పర్మనెంట్ బెయిల్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏ యాక్టివిటీ అయినా పొలిటికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేశారు, ఈ మద్యం కేసుది కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తాయనుకుంటా, ఈ బెయిల్ వచ్చినప్పుడు ఆయన యాక్టివిటీ ఆయన చేసుకోవచ్చు, లాట్ ఆఫ్ టైం ఉంది కదా, 6 మాసాలు ఉంది.
మసాలా ఉంది కాబట్టి పొలిటికల్ యాక్టివిటీస్కి ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఇది కాకపోతే ఇంకొక కోర్టులోనే ఎక్కడో చోట బెయిల్ వస్తాయి. బెయిల్ వచ్చినాక సహజంగా ఆయన యాక్టివిటీ ఆయన చేసుకోవచ్చు. సార్, ఇప్పటి రిజల్ట్స్ చూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే, ఏపీలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరి వైపు ఉండబోతుంది సార్? అంటే దాదాపు ఎవరి వైపు ఉండొచ్చు అంటే, ఇప్పుడు నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జనసేన తెలుగుదేశం కలిసినప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళు సపరేట్గా కంటెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఆడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆయన చెప్పినట్టన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి పోయినప్పుడు ఫైనాన్షియల్ సరిపోవాలి కదా. సరిపోనప్పుడు కొన్ని షరతులు పెట్టారు, ఏది లబ్ధిదారుల ఎంపిక కోసము కొన్ని షరతులు పెట్టినారు. ఒక ఇంట్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ శక్తి కాలకూడదు, తర్వాత ఇంట్లో ఎవరు ఉద్యోగం చేయకూడదు, ఇటువంటి షరతులన్నీ ఉన్నాయి, 14 షరతులు. ఆ షరతుల్లో కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు రావు, కొంతమేరకే వస్తాయి. వచ్చినా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరిలోనూ ఒక విధమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఇక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ, బయట కానీ, ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా, ఈ జిఎస్టీ అనేది వచ్చినాక, అంతకుముందు కమర్షియల్ ట్యాక్సెస్ వచ్చినప్పుడు ఎవరికి తెలిసేది కాదు, మనం ట్యాక్స్ కడతాము, పన్ను కడతాము అని తెలిసేది కాదు. ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చినాక ప్రతి చోట బిల్లులో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని బిల్స్ వస్తుండే. బిల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మనం పన్ను చెల్లిస్తున్నాం కదా, ఏం వీళ్ళు సొంత ప్యాకెట్ నుంచి ఇస్తున్నారా, మన డబ్బు మనకే ఇచ్చేది కదా, ఈ చెత్త తీసుకుంటున్నారు, ఈ చెత్త ఇస్తున్నారు కదా అనేది ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఏం మనం కట్టే పన్నుల వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చినప్పుడు మనది మనకు పంచుతున్నారు, మన డబ్బే మనకి ఇస్తున్నారు కదా, దీనికోసం ఓటు నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? ఈ సంక్షేమ కార్యక్రమాలు సరేనండి, చాలామంది డబ్బులు పంపిణీ చేస్తున్నారు, అది జగద్విదితం. నేను అదేదో సీక్రెట్ ఏం చెప్పడంలా, ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు 2 పార్టీలకు తరపున పంచుతున్నారు. ఈ డబ్బులేమో ఇచ్చినప్పుడు, ఇద్దరు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటారు. పోలింగ్ శాతం చూస్తామా అంటే 80% పోల్ అవుతుంటుంది. 100% మంది డబ్బులు ఇచ్చినా ఊళ్ళో గ్రామంలో 80% పోలింగ్ అవుతుంది. 80%లో ఒకరు గెలిచే అభ్యర్థికి 450 వస్తాయి, ఓడే అభ్యర్థికి 350 వస్తాయి, అంతే కదా తేడా. అంటే ఇద్దరి దగ్గర తీసుకునే ఇరుపక్కల వేస్తున్నారనే తెలిపోయింది కదా. అందువల్ల సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అదే పద్ధతి ఉంటుంది, తీసుకున్నా కానీ వాళ్ళ పార్టీ అభిప్రాయాలు, వాళ్ళ అంచనాలు, వాళ్ళ ఊహల ప్రకారమే ఓట్లేస్తారు ఉంటారు.